గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీబడి అందరు కూడా తెలుసు మన శంషాబాద్ తొండపల్లి టోల్ ప్లాజా దగ్గర 27th అండ్ 28th ఇంటర్వీనింగ్ నైట్ ఒక దిశ అనే పాపని వెటరినరీ డాక్టర్ ఆమెను అక్కడ కిడ్నాప్ చేసి తర్వాత సెక్సువల్ గా అసాల్ట్ చేసి మర్డర్ చేయడం జరిగింది ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ 28 రోజు ఇక్కడ మన షాద్ నగర్ చటాన్పల్లి విలేజ్ దగ్గర బర్న్ చేయడం జరిగింది రెండు కేసు కూడా ఇన్వెస్టిగేషన్ మన ఏసీపీ షాద్ నగర్ తీసుకోవడం జరిగింది మనకు అక్కడ దొరికిన సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ని కన్సిడర్ చేస్తూ దొరికిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ని కలెక్ట్ చేస్తూ అనేక కోణాలపైన మన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది మొదటిగా ఎటువంటి ఆధారం లేకుండా స్టార్ట్ అయిన కేసులు తర్వాత చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది ఆ కలెక్షన్లో వచ్చిన క్లూ ఆధారంగా మన మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ పేరు మొహమ్మద్ ఆరిఫ్ జొల్లు శివ జొల్లు నవీన్ చింతకుంట చెన్న కేశలు A1 to A4 వీళ్ళందరినీ కూడా మనము 20-30 తారీఖు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచడం జరిగింది ఆయన ఇచ్చిన రిమాండ్ ప్రకారము మనము చెర్లపల్లి జైలుకు 30 తారీఖు వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది తర్వాత మనము జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కు పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది రెండు రోజు మనకు జేఎఫ్సీఎంలో 2/12/2019కు జేఎఫ్సీఎం ఆర్డర్ ఇవ్వడం జరిగింది 10 రోజు మనకు జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడం జరిగింది 3/12/2019 దాకా మనకు 10 డేస్ కస్టడీ ఇవ్వడం జరిగింది అంటే ఆల్మోస్ట్ 10 డేస్ మనకు కస్టడీ ఇవ్వడం జరిగింది సో మనము 4th రోజు ఈ పోలీస్ కస్టడీ నుంచి వాళ్ళందరినీ చెర్లపల్లి జైలు నుంచి తీసుకోవడం జరిగింది 4th 5th మన వీళ్ళందరినీ ఎగ్జిక్యూటివ్ వాళ్ళందరినీ అక్యూజ్ని మనము ఇంట్రోగేట్ చేయడం జరిగింది ఇంకా వాళ్ళని ఎగ్జామినేషన్ చేయడం కూడా జరిగింది వాళ్ళు చాలా విషయాలపైన చెప్పడంతో వాళ్ళు ఇక్కడ ఆ విక్టిమ్ది సెల్ ఫోను ఇతర ఆబ్జెక్ట్స్ని కూడా ఇక్కడ ఈ యొక్క ఏరియాలో దాచిపెట్టడం చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన ఒక కన్ఫెషన్ ప్రకారము మనము ఇక్కడ ఈరోజు తెల్లారుజామున మన ఇక్కడ పోలీస్ పార్టీ వాళ్ళందరూ కూడా అక్యూజ్ని తీసుకురావడం జరిగింది మొదటిగా వాళ్ళు అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను అని చెప్పి చెప్పడంతో స్టార్ట్ అయింది తర్వాత వాళ్ళు అందరు కూడా నాలుగురు గుంపాయి మన అందరిపైన పోలీస్ పార్టీ పైన ర్యాలీ ఇవ్వడము ఇక్కడ దొరికిన కొన్ని కర్రల్ని కొన్ని వేరే ఆబ్జెక్ట్స్ని కూడా వాళ్ళు పట్టుకొని మన అందరిపైన దాడి చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఇద్దరు మన దగ్గర ఉన్న రెండు వెపన్స్ కూడా స్నాచ్ చేయడం జరిగింది ఆ వెపన్స్ స్నాచ్ చేస్తూ మన పైన కూడా వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది మన పోలీస్ పార్టీ ఇమీడియట్లీ వాళ్ళకి అందరు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సరెండర్ కూడా చేయనని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు సరెండర్ చేయడం కాకుండా మన పైన ఇంకా దాడి కొనసాగించారు ఎందుకంటే వీళ్ళు చాలా కరుడుగట్ట నేరస్తులు సో ఆ దాడిని మళ్ళీ మనము మన వాళ్ళు ఇమీడియట్లీ మనము ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఫైరింగ్లో కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత మనం చెక్ చేస్తే ఈ నలుగురు కూడా అక్కడ ఈ బుల్లెట్ ఇంజరీస్తోనే చనిపోవడం చెప్పి మన నిర్ధారణ చేయడం జరిగింది సో ఇట్లా వాళ్ళ దగ్గర మనము A1 and A4 దగ్గర ఈ A1 మొహమ్మద్ అలియాస్ ఆరిఫ్ దగ్గర చిన్న కేసులు చిన్న చింతకుంటల చిన్న కేసుల దగ్గర మనము రెండు వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది మన పోలీస్ రెండు వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇంజురీస్ కావడం జరిగింది ఒక ఎస్ఐకు ఒక కానిస్టేబుల్ కూడా హెడ్ ఇంజురీస్ ప్లస్
చాలా గ్రీవియస్ ఇంజురీస్ కూడా కావడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీ మనం ఇక్కడ లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు వాళ్ళు బయట కేర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఇట్లా ఈ ఒక ఇన్సిడెంట్లో మొత్తం వాళ్ళు నలుగురు అక్యూజ్డ్ చనిపోవడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ని కూడా ఇప్పుడే మనము ఇక్కడ ఇంక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ని మనము మహబూబ్ నగర్ హాస్పిటల్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్తోని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్తోని మనము పోస్ట్మార్టం కండక్ట్ చేసి వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా మనం అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక లాస్ట్ 4 డేస్లో కూడా మనము చాలా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మనము వీళ్ళ డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. విక్టిమ్ కాకుండా అక్యూజ్డ్ కూడా డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చాలా అఫెన్స్ కూడా చేస్తున్నారని చెప్పి మనకు కొంచెం అనుమానం కూడా ఉంది. అందుకు కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా డాటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఉమెన్ బర్న్ బాడీస్ ఎక్కడెక్కడ దొరికినావు, మిస్సింగ్ కేసెస్ ఎక్కడెక్కడ ఉన్నావు, అవి కూడా కొంచెం అరా తీయడం జరుగుతుంది. అది ఎందుకంటే వీళ్ళు కొంచెం మనం ఇన్వాల్వ్ అయినారని చెప్పి మనకు అనుమానం ఉంది. అదేవిధంగా వీళ్ళందరిపైన కూడా మనం ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మనం వచ్చిన డాటా పైన ముఖ్యంగా మీరు అందరూ కూడా కోరేది ఏమంటే, ప్లీజ్ రెస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ దిశా ఫ్యామిలీ. వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టొద్దు, పేరు కూడా బయట పెట్టొద్దు అని చెప్పి మీకు మరీ కోరుతూ, మీరందరూ కూడా బాగా లాస్ట్ 1 వీక్ నుంచి బాగా కోఆపరేట్ చేశారు. చాలా అది ఇంకా మనం చెప్పలేము. మనం ఇంకెస్ట్ పిఎంఈ చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. అది ఇంకా మనము చెప్పలేదు. ఇంకా ఫైర్ ఓపెన్ చేశారు 5:45 to 6:15 మధ్యలో జరిగింది ఇది. బుల్లెట్ ఇంజరీస్ కాలేదు. ఎస్ఐ వెంకటేశ్వర్లు, అవర్ నందిగామ ఎస్ఐ అండ్ రమేష్ భానుత్, అరవింద్ భానుత్, అరవింద్ గౌడ్, అరవింద్ గౌడ్. మనకు ఆ మొహమ్మద్ అనేవాడు స్టార్ట్ చేశారు, ఏ వన్ అనేవాడు స్టార్ట్ చేశారు అటాక్ చేయడం. తర్వాత చెన్న కేశవులు. ఎస్ ది ఓపెన్ ఫైర్. వాళ్ళు చెప్పారు ఇక్కడ పెట్టారని చెప్పి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దిశను చంపిన తర్వాత తీసుకొచ్చి కాల్చారా, లేకుంటే కాల్చి అప్పుడు బతికే ఉందా ఆమె అమ్మాయి? లేదు, చచ్చిపోయింది. సో ముఖ్యంగా మీరు అందరు కూడా కోరేది అంటే, అందుకు రకరకాల స్టోరీస్ వస్తున్నాం. మీకు ఏమాదిరి కన్ఫ్యూజన్ ఉంటే మనకు అడగాలి. విదౌట్ నోయింగ్ ఎవరు మనకు అక్కడ జైల్లో మాట్లాడాను, లేదంటే బయట పబ్లిక్ మాట్లాడారు, వాళ్ళు ఊరికి వెళ్ళి ఏదో విచారం చేశారని చెప్పైనా ఆధారపడి, ఎందుకంటే ఒక ఆడపిల్లలది విషయం ఇది. ప్లీజ్ రెస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ ది విక్టిమ్. ప్లీజ్ డు నాట్ ట్రై టు సెల్ ఫోన్ ఇచ్చేయండి. ఆర్మ్స్ యాక్ట్ కింద 307 కింద 176 కింద మనం కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఆధారపడి మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లేదు, మన అందరు కూడా 26 ఇయర్స్ మొహమ్మద్, అందరు కూడా 20 ఇయర్స్ వాళ్ళు చెప్పారు. అది ఇంకా మనకు తెలియదు. ప్రధానంగా నిందితులు మీ ఆధ్వర్యంలో ఉన్నారు సార్, ఇక్కడ తీసుకొచ్చిన మీ పోలీసు ఆధ్వర్యం ఉన్నారు, వాళ్ళు అటాక్ చేయడానికి అంత శక్తి ఉందా సార్? ఉంది వాళ్ళకు. సార్ హౌ మెనీ పోలీస్ కంపెనీ ద అక్యూజ్ ఇన్ ద మార్నింగ్ సార్? Which one? How many police were there with the accused in the morning? About 10 people. 10 people. 10. How many 10 people came to the spot with the accused? Sir, how many were out? ఆల్రెడీ 4th అది. సార్ కన్నడలు స్వల్ప వెళ్ళి సార్, కన్నడలు ఇట్లాంటి సంఘటనలు చేసి చేస్తుంటారు అనుమానం ఉంది. మన అందుకు డాటా తీస్తున్నాం.